హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటింగ్. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్న సమస్య, హస్త ప్రయోగం అధికంగా చేయడం వల్ల చాలా మంది మేము సమస్యలతో బాధపడుతున్నాము. ఈ సమస్యలు హస్త ప్రయోగం వల్లనే వస్తాయా లేదా వేరే కారణాల వల్ల వచ్చాయా? ఈ హస్త ప్రయోగంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు నిజంగానే దీని వల్ల ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు. ఎంతో మందికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా కూడా చాలా మంది కూడా కాల్స్ కలవక రాలేక వీటి గురించి క్లారిటీ తెలియక ఇబ్బంది పడుతుంటారు. వాస్తవానికి హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు, కానీ దీన్ని అధికంగా చేసుకోవడం వల్ల అనర్థాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అదేంటి ఇదేంటి అని అంటే, మనిషి కొంత వయసు పెరిగిన తర్వాత హార్మోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ అనేవి శారీరకంగా కోరికల్ని తీర్చుకోమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ మనిషి అనేవానికి స్త్రీలతోటి ఎలాంటి సాంగత్యం లేని వాళ్ళు లేదా బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాని వాళ్ళు శారీరకంగా వాళ్ళ కోరికల్ని తీర్చుకోలేక ఈ హార్మోన్స్ని ఎలా ఏదో విధంగా మనము తగ్గించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ హస్త ప్రయోగం లాంటిది ఇచ్చేయడం జరుగుతుంది. ఈ కోరికలు అధికంగా ఉన్న వాళ్ళు వీటిని అధికంగా చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసుకోవడం వల్ల మనందరం మనమే వాటిని బలవంతంగా ఈ హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా మందిలో ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. అయితే కొంతమంది దీనికి అలవాటు పడిపోతారు, ఒక డ్రగ్స్ లాగా అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలము ఎప్పుడో ఒకసారి మన కోరికలను తీర్చుకోలేక కంట్రోల్ చేసుకోలేక హస్త ప్రయోగం నిదానంగా చేసుకున్న వాళ్ళు ఎలాంటి సమస్యలు రావు. ఇంత ముందు నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ కూడా దీని ద్వారా నేను చెప్పడము, చాలా మందికి అవేర్నెస్ తీసుకురావడం, ఎంతో మందికి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది. కానీ అయినా కూడా చాలా మంది మళ్ళీ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా అది దీనివల్లనే రేజ్ అయిందేమో అని భయపడుతూ ఉంటారు. హస్త ప్రయోగం వల్ల సమస్యలు వచ్చాయి అని అంటే కారణం మీరు దీన్ని అధికంగా చేశారు అనే అర్థము. మీరు ఒకవేళ అధికంగా చేయకపోతే మీకు హస్త ప్రయోగం వల్ల ఈ సమస్య రాలేదు. ఇంటర్నల్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంది, భయమా టెన్షనా లేదంటే నరాల బలహీనతల ఏదో ఉంది అని అర్థం. కేవలం దీనివల్ల మాత్రం అలాంటి సమస్యలు వెంటనే రావు. కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది అధికంగా చేసిన దీనివల్ల అంగం మీద నరాలు దెబ్బతినడం, అంగం ముడుచుకొని పోవడం, అంగం సరిగ్గా స్తంభించకపోవడం, స్తంభించిన వెంటనే వీడపడిపోవడము లేదా వెంటనే మెత్తబడిపోవడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు, దీని గురించి నేను ఎన్నో రకాల వీడియోస్ నా ఛానల్ చూడండి, చాలా క్లియర్గా ప్రతి ఒక్క సమస్య గురించి అన్ని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే దీని గురించి చెప్పాలి అని అంటే ఒక పుస్తకం రాయొచ్చు. అన్ని రకాల సమస్యలు వస్తాయి, వచ్చినాయి అన్ని దీని వల్లనే కాదు అని అనుకోవడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి రీజన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ఒక చిన్న వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి ఒకవేళ మీకు దీనివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయని లేదంటే దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ డౌట్స్ కూడా నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. అంతేకాదు మీరు ఒకవేళ దీనివల్ల సఫర్ అవుతున్నా తప్పకుండా దీని నుంచి బయటపడే పూర్తి బాధ్యతను కూడా మేము తీసుకుంటాము. చాలా మంది హస్త ప్రయోగం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చెప్పే కదా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి దీనికి. ఈ హస్త ప్రయోగం వల్ల ఎన్నో రకాల సమస్యలు రావచ్చు రాకపోవచ్చు, వచ్చిన ప్రతి సమస్య దీనివల్లే అనుకోవచ్చు, దీనివల్ల కాకపోవచ్చు కూడా. కాబట్టి అది మీకు వచ్చిన సమస్య ఏంటి అనేది మీరు మాకు ఫోన్ చేసి తెలుసుకున్నట్లయితే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాం. ఈ సమస్య నీకు నిజంగానే హస్త ప్రయోగం వల్ల వచ్చిందా లేక మీరు భ్రమ పడుతున్నారా లేదా ఏదో ఒక సమస్యను మీరు దీనివల్లనే వచ్చింది అని భయపడుతున్నారా అని ప్రతి దానికి కూడా మీకు క్లియర్గా మీ సమస్యను మీ తత్వాన్ని బట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఒకవేళ నిజంగానే ఇలాంటి సమస్యల్ని మీరు ఎదుర్కొంటూ లైంగికంగా బాధపడుతున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి ట్రీట్మెంట్ కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని అదేవిధంగా మెడిసిన్స్ని కూడా మేము అన్నీ కూడా అందరికీ అందించడం. కొన్ని వందల మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని చక్కగా ట్రీట్ చేయడం, వాళ్ళు ఇప్పుడు చక్కటి హ్యాపీ లైఫ్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల ఇలాంటి లైంగిక సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీకు కొరియర్ ద్వారా కూడా నేను మెడిసిన్ని అందించడం అనేది జరుగుతుంది. అంతేకాదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని కూడా ఇప్పుడు మీరు అవైలబుల్లో తీసుకొని రావడం జరిగింది. చాలా కష్టపడి మా యొక్క అంటే దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ కానివ్వండి అవన్నీ ప్రూఫ్స్ అన్నీ పెట్టి మేము చాలా జెన్యున్ అని వాళ్ళకి చెప్పి ఈ సిఓడి ఆప్షన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఒకవేళ మెడిసిన్ కావాలంటే కూడా మీ వద్దకు మేము క్యాష్ ఆన్ డెలివరీ పంపించడం అనేది కూడా జరుగుతుంది. దానికి ముందు మీ సమస్య ఏంటి, మీ వయసు ఇవన్నీ కూడా మీకు తెలుసుకొని ఎంత ఖర్చు వస్తుంది అన్ని కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఈ సమస్యను చాలా త్వరగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ని, మీరు టెన్షన్ లేనటువంటి లైఫ్ని, ముఖ్యంగా టెన్షన్ లేనటువంటి లైఫ్ని మనం హ్యాపీగా గడపవచ్చు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది.
భయపడకండి, భయపడితే సమస్య అధికమవుతుంది తప్ప, ఎక్కువగా ఆలోచిస్తే డిప్రెషన్ లో వెళ్ళిపోతాయని తప్ప సమస్య వచ్చి బయటపడం. ఇలాంటి వాటికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వీడియోస్ కానివ్వండి, ధైర్యాన్ని చెప్పే మనుషులు కానివ్వండి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మెడిసిన్ కానీ మనం వాడుతూ ఉండాలి. కొంత పాజిటివిటీ మన బాడీలో కనబడితే అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని మళ్ళీ తారాస్థాయికి తీసుకెళ్ళిపోయి ఒక చక్కటి లైఫ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది నాటవేదన ఛానల్ ఇప్పటికీ కొన్ని వందల మందికి ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.